Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ తనయుడి చూపు వైసీపీ వైపు, ఫ్యామిలీలో తర్జన భర్జన. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రాజకీయాలలో ఎవరూ ఎవరికి శాశ్వత శత్రువులు కారు, అదే సమయంలో మిత్రులు కూడా గారు. సో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం ఉంటే వారు అలా మారిపోవడం రాజకీయాలలో కామనే. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వైసీపీ ముసలం పుట్టిందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి జేసీ కుటుంబం అనగానే ఫైర్ బ్రాండ్స్ అనే ముద్ర ఉంది. గత కాంగ్రెస్ సహాయంలో జిల్లా మొత్తంపై ఈ కుటుంబం పై చేయి సాధించిందని అంటారు. ఈ క్రమంలో వైఎస్తో అనుకూలంగా ఉంటూ పార్టీపైన, నాయకులపైన, ఏకంగా జిల్లాపైన ఈ కుటుంబం పట్టు పెంచుకుంది. ఈ క్రమంలోనే తాడిపత్రి నియోజకవర్గం నుంచి 35 సంవత్సరాల పాటు జేసీ కుటుంబం ఓ వెలిగి వెలిగింది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలోకి వచ్చిన జేసీ ఫ్యామిలీ తాడిపత్రి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాలలో విజయం దక్కించుకుంది. ఇక గత ఎన్నికలలో జేసీ దివాకర్, ప్రభాకర్లు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు కూడా ఓకే చెప్పారు. అయితే పవన్, అస్మిత్ రెడ్డిలు ఇద్దరు కూడా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి వారిని వైసీపీ తన పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వాదన ఉంది. ఇది సాధ్యం కాకపోవడంతోనే కేసులు కూడా పెట్టారని జేసీ దివాకర్ వ్యాఖ్యానించారు. అయితే కొన్నాళ్లకు ఇటు వైసీపీకి అటు జేసీ కుటుంబానికి రాజీ కుదిరిందని టాక్ వినిపించింది. అవకాశం ఉన్నా వైసీపీ తాడిపత్రి మున్సిపాలిటీని జేసీకి వదిలేసిందని చెబుతారు. ఇక అప్పటి నుంచి వైసీపీ సర్కార్పై విమర్శల పర్వం కూడా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే గత ఎన్నికలకు ముందే అస్మిత్ రెడ్డి వైసీపీ వైపు చూస్తారని జేసీ స్వయంగా చెప్పారు. అయితే తాము వెళ్లనివ్వలేదని అన్నారు. ఇక ఇప్పుడు అస్మిత్ రెడ్డి వైసీపీకి టచ్లోకి వచ్చారని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా కీలక నేతలతో ఆయన చర్చలు కూడా జరిపారని, వచ్చే ఎన్నికలలో తాడిపత్రి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సూత్రప్రాయంగా అంగీకరించిందని అంటున్నారు. కానీ జేసీ ఫ్యామిలీ దీనికి ఒప్పుకోవడం లేదని, అందరూ కలిసి ఒకే పార్టీలో ఉండాలని భావిస్తోందని అంటున్నారు. మొత్తంగా చూస్తే జేసీ కుటుంబం రాజకీయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.